ఓం శాంతి. మురళీ రవళి. ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 24/8/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, బాబా మీకు సంగమయుగములో ఏ స్మృతులనైతే కలిగించారో వాటిని స్మరణ చేయండి. అప్పుడు సదా హర్షితముగా ఉంటారు. సదా తేలికగా ఉండేందుకు ఈ జన్మలో మీ ద్వారా ఏ ఏ పాపాలైతే జరిగాయో వాటన్నింటినీ అవినాశి సర్జన్ ముందు పెట్టండి. జన్మ జన్మాంతరాల పాపాలేవైతే శిరస్సుపై ఉన్నాయో వాటి కొరకు స్మృతి యాత్రలో ఉండండి. స్మృతి ద్వారానే పాపాలు అంతమవుతాయి, మళ్ళీ సంతోషము ఉంటుంది. బాబా స్మృతి ద్వారా ఆత్మ సతో ప్రధానముగా అవుతుంది. మీరు ఆది సనాతన దేవి దేవతా ధర్మానికి చెందినవారు. మీరే కల్పకృతము రాజ్యము చేశారు, విశ్వాధిపతులుగా ఉండేవారు. ఆ సమయములో ఇంకా ఏ ధర్మము ఉండేది కాదు. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు తండ్రి ప్రతి విషయాన్ని అర్థము చేయిస్తారు. ఇప్పుడు మీరు తండ్రిని యథార్థముగా తెలుసుకున్నారు, నాస్తికుల నుండి ఆస్తికులుగా అయ్యారు. తండ్రి పరిచయము మీకు సంగమ యుగములోనే కానీ సత్యయుగములో ఉండదు. శివబాబా సుప్రీం టీచర్గా అయ్యి వచ్చారు, అందరినీ చదివిస్తున్నారు. మీరు బాగా చదువుకున్న తరువాతనే స్వర్గరాజ్య భాగ్యము లభిస్తుంది. మీ చదువు పూర్తి కాగానే మీరు ఉండటానికి కొత్త సృష్టి కావాలి. ఈ పాత సృష్టిలో పవిత్ర దేవీ దేవతలు కాలుమోపరు. బాబా వచ్చి మీకోసము పాత ప్రపంచాన్ని వినాశనము చేసి కొత్త ప్రపంచ స్థాపనను చేస్తున్నారు. మీ కొరకు ఈ పాత ప్రపంచము తప్పక వినాశనము కానే కావాలి. సత్యయుగము అనగా అమరలోకము. అక్కడ మృత్యువు మిమ్మల్ని కబళించదు. స్వదర్శన చక్రధారి పిల్లలు, విష్ణువు యొక్క అలంకారాలు ఈ సమయములో మీకు సంబంధించినవే. గృహస్థ వ్యవహారములో ఉంటూ మీరు కమల పుష్ప సమానముగా ఉండాలి. ఒక్క మీరు తప్ప ఇంకెవ్వరూ ఈ విధంగా ధారణ చేయనేలేరు. అవినాశి సర్జన్ ముందు మీ పూర్తి స్థితిగతులను స్పష్టముగా తెలియచేయండి. జన్మ జన్మాంతరాల పాపాల భారాన్ని యోగము ద్వారానే తొలగించుకోవాలి. స్మృతి ద్వారానే మీరు సతోప్రధానులుగా అవుతారు. మీరు ఉన్నతమైన పదవిని పొందటానికి కూడా స్మృతియే ఆధారము. తండ్రి ద్వారా ఉన్నతోన్నతమైన వారసత్వాన్ని పొందుతున్నారు. వారిని స్మృతి చేయటాన్నే మన్మనాభవ స్థితి అంటారు. మధ్యాజీభవ మరియు మన్మనాభవ అనే మంత్రాన్ని తండ్రి అందరికీ ఇచ్చి ఉన్నారు. శ్రీకృష్ణుడిని మహాన్ ఆత్మ అంటారు, ఎందుకంటే వారు సంపూర్ణ పవిత్రుడు. దేవతలను సదా పవిత్రులు అంటారు. దేవతలు ప్రవృత్తి మార్గానికి చెందినవారు. సన్యాసులు నివృత్తి మార్గము అనగా సన్యాస మార్గానికి చెందినవారు. ఈ భారతదేశంలో మరలా దేవీ దేవతల రాజ్యము ప్రారంభమవుతున్నది. భక్తి మార్గములో మీరు భగవంతుణ్ణి స్మృతి అయితే చేశారు, కానీ వారి యథార్థ పరిచయం అయితే మీకు లభించనేలేదు. ఈ కలియుగ అంతిమ సమయములో
అందరిపై దుఃఖపు పర్వతాలు విరిగి పడనున్నాయి. దుఃఖపు పర్వతాలు విరిగి పడకముందే మీరు స్మృతి యాత్ర ద్వారా వికర్మలను వినాశనము చేసుకోవాలి. మీరు అందరికీ ఈ విషయాన్ని అర్థము చేయించండి. ఈ జ్ఞానము అర్ధకల్పపు భక్తి కన్నా పూర్తిగా అతీతమైనది. ఒక్క భగవంతుడు వచ్చి భక్తులందరికీ భక్తి ఫలితాన్ని ఇస్తున్నారు. అందరినీ శాంతిధామము మరియు సుఖధామములోనికి తీసుకుని వెళ్తున్నారు. ఈ బ్రహ్మబాబా నిరాకార శివునికి పూర్తిగా బలిహారమయ్యారు. అలాగే మీరు కూడా బలిహారము కావాలి. ఈ బ్రహ్మ శాంపుల్ను మీరు అనుసరించాలి. బ్రహ్మ సరస్వతులే మరలా లక్ష్మీ నారాయణులుగా అవుతారు. ఉన్నతమైన పదవి పొందాలంటే బలిహారము తప్పక కావలసి ఉంటుంది. ఇది రుద్రజ్ఞాన యజ్ఞము. మీరు ఇందులో మీలో ఉన్న వికారాలన్నింటినీ స్వాహ చేయవలసి ఉంది. శరీరపు అభిమానాన్ని కూడా పూర్తిగా అంతము చేసుకోండి. మీరు మరణిస్తే మీకోసము ప్రపంచమంతా మరణించినట్లే. ఈ ధనము, వస్తువులు మొదలైనవి ఏవి ఉండనే ఉండవు. జీవిస్తూ వీటి ద్వారా పూర్తిగా మరణించే అభ్యాసమును చేయండి. డ్రామా ఆది మధ్యాంతాలను బాగా అర్థము చేసుకొని స్మృతిలో ఉంచుకొని ఇతరులకు కూడా స్మృతిని కలిగించాలి. జ్ఞానమనే అంజనమును ఇచ్చి అజ్ఞాన అంధకారమును దూరము చేయాలి. బ్రహ్మబాబా సమానముగా బలిహారము కావటములో పూర్తిగా ఫాలో చేయాలి. శరీర సహితముగా అన్ని అంతము కానున్నాయి. కావున అంతకు ముందే జీవిస్తూనే మరణించాలి. తద్వారా అంత సమయములో ఏమీ గుర్తుకు రాకూడదు. వరదానము, విశేషత సంస్కారమును సహజ స్వభావముగా చేసుకొని సాధారణతను సమాప్తము చేసే మరుజీవ భవ. మరుజీవ జన్మధారి బ్రాహ్మణుల స్వభావమే విశేష ఆత్మల విశేషత. ఈ విశేషత సంస్కారము సహజ స్వభావమైపోవాలి. మరియు ప్రతి ఒక్కరి హృదయము నుండి ఈ స్వభావము నాది అని వెలువడాలి. స్లోగన్: ఎవరైతే రాళ్లతో కాకుండా సదా జ్ఞానరత్నాలతో ఆడుకుంటారో వారే రాయల్ ఆత్మలు. సదా స్మృతి నశాలో ఉండే మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఓం శాంతి.